हाय नमस्ते अंडी, दिस इज दुर्गा जयराम। वेलकम टू माय यूट्यूब चैनल। ई रोज नेनु मीकु बिय्य पिंडी उल्लिपाय अप्पच्चुलु एला चेसुकोवालो चूपिस्तुन्नानु। इवी मनं ब्रेकफास्ट अंड स्नाक्स कूडा तिनोच्चु। चाला टेस्टीगा बागुंटायि, चेयडं कूडा चाला सिंपल अंडी। चूसेद्दामा एला चेयालो। पिंड उल्लिपाय अप्पच्चुलकि कावाल्सिन पदार्थालु बिय्य पिंडी ओक चिन्न ग्लासु अंटे गिद्द ग्लासु, वाटर आयिल् कावालि, उल्लिपाय मुक्कलु 2 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు నానబెట్టిందండి, ఉప్పు తగినంత మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి, 1/2 స్పూన్ మామూలు స్పూన్, 1/2 స్పూన్ కారం పడుతుంది, 1/2 స్పూన్ జీలకర్ర పడుతుంది। పిండి కలుపుకుందాం ముందు। ముందు పిండి కలుపుకుందాం అండి। పెసరపప్పు ఒక 10 నిమిషాలు నానబెడితే చాలు, నానిపోతుంది। పెసరపప్పు 10 నిమిషాలు నానబెట్టుకున్న పెసరపప్పు వేసేసానండి। రుచికి సరిపడా salt 1/2 స్పూన్, కారం పడుతుంది, జీలకర్ర కూడా 1/2 స్పూన్, నీళ్ళ తోటి కలిపేసుకుందాం। ఇలా కలుపుకోవాలండి, మరీ గట్టిగా కాదు, పల్చగా కాదు, ఉండలు చేసుకుందాము। ఒక చిన్న గ్లాస్ పిండి కలుపుకున్నాం కదా, ఆ పిండితో ఇలా 6 అయినేయండి। మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు, ఆ మెజర్మెంట్ ప్రకారం ఎక్కువ। ఇప్పుడు తడి చేతితోటి ఒక పాల కవర్ తీసుకొని తుడిచేశాను, ఉండను తీసుకొని అప్పచ్చు వత్తుకుందాం। మధ్యలో హోల్ పెట్టుకుందాం, క్రిస్పీగా వేగుతుంది అందుకని। ఆయిల్ వేడెక్కింది, అప్పచ్చు వేసుకుందాము। దాకా వేయించుకోవాలి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకొని తీసేసుకుందాం। బియ్య పిండి ఉల్లిపాయ అప్పచ్చులు రెడీ అండి। ఇది బ్రేక్ఫాస్ట్ కోసమో తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కోసం కూడా చేసుకోవచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి। ఇలానే ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।